నిన్ననే మన దేశంలో ఒక పెద్ద విప్లవం లాగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇదైతే మనము టీకాలు తీసుకుంటాము వాక్సిన్ అవి 100 కోట్ల మందికి నిన్నటి రోజు చేరింది అని చెప్పి మనం చేస్తాం ఎందుకంటే మన ఈటల రాజేందర్ గారు కూడా హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు ఈ రోజు అందరం మాస్క్ లేకుండా ధైర్యంగా వచ్చాం ఇంతమంది గుమి కూడా దానికి కారణము ఆ టీకాల కారణంగా ఈ రోజు మోడీ గారు చెప్పారు ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో గుట్టల్లో కొండల్లో కోణల్లో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉచితంగా నేను వాక్సిన్ అందించి అందరి ప్రాణాలు రక్షించే బాధ్యత నాది అని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చైనా సరే ప్రతి ఒక్కరికి ఉచిత వాక్సిన్ అందిస్తున్నది ఎవరు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు ధైర్యంగా మనము మాస్క్ లేకుండా తిరగగలుగుతా ఉన్నాం గతంలో నాకు తెలుసు వారికి కూడా తెలుసు రాజేందర్ గారు మీకు కూడా తెలుసు భర్త చనిపోతే భార్య కూడా దగ్గరికి రాలేదు తండ్రి చనిపోతే కొడుకు ఆడబిడ్డ కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధైర్యంగా మనం అందరం కూడా మళ్ళీ బయట తిరుగుతున్నాము పెండిళ్ళకి వెళ్తున్నాము బంధువులను చూస్తున్నామంటే దానికి వ్యాక్సినే కారణము వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఉచితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఘనత మన ప్రియతమ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ తిరుగుతున్నటువంటి ఆయన ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు ఆడడమే వస్తుంది నిజాలు ఎప్పుడు రావు ఎన్నికలు వస్తే పూనకం పట్టినట్టు అబద్ధాలు ఆడుతూ ఉంటారు అబద్ధాల మీద అబద్ధాలు ముందు అబద్ధాలు పుట్టిన తర్వాత వీళ్ళు పుట్టారు ఎందుకంటే ఈరోజు ఉపాధి హామీ పథకం మన ఊళ్ళల్లో ఉపాధి హామీ పథకం ఇస్తారు అది ఎవరు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్ కాదు ఈరోజు మరి ఈ గ్రామ పంచాయతీకి ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గ్రామ పంచాయతీకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వరుసగా ప్రతి సంవత్సరము ఇంటర్నల్ రోడ్డు కోసం కానీ పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ కరెంటు ఈ యొక్క స్ట్రీట్ లైట్ల కరెంటు బిల్లు కానీ ఈరోజు టంచన్గా ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తప్ప కేసీఆర్ కాదు కేసీఆర్ గురించి ఇప్పుడే చెప్పారు బిల్లులు కూడా ఇస్తలేడని కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము టంచన్గా ఇస్తున్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ప్రతి ఆడబిడ్డకు ప్రతి వ్యక్తికి ప్రతి పొదుపు సంఘానికి ఈరోజు సహకారం అందిస్తుంది పొదుపు సంఘాలకు డబ్బులు ఇచ్చేది కేసీఆర్ కాదు బ్యాంకుల ద్వారా నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తున్నారు కానీ ఆ పొదుపు సంఘాలకు 7 సంవత్సరాలుగా పావులా వడ్డీ ఇవ్వకుండా అడ్డుకున్నాడు కానీ ఈరోజు పావులా వడ్డీ కూడా ఒక్క హుజూరాబాద్లోనే వచ్చింది అది ఈటల రాజేందర్ కారణంగా తప్ప అది కూడా కాదు ఈటల రాజేందర్ గారు కారణంగా ఈరోజు హుజూరాబాద్ లో అనేక రకాలుగా లాభాలు జరుగుతూ ఉన్నాయి నేను ముందే ఇంతకుముందే చెప్పాను దళిత బంధు పథకం దళిత బంధు పథకం ఎవరి ద్వారా వచ్చింది కేసీఆర్ కారణంగా కాదు దళిత బంధు పథకం వచ్చిందే ఈరోజు ఈటల రాజేందర్ కారణంగా మనం చేస్తున్నాం ఈరోజు హుజూరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ ఓటు వేయాల్సింది ఎవరికి ఈటల రాజేందర్ గారికి ఎందుకంటే ఈ దళిత బంధు పథకం వచ్చిందే ఆయన కారణంగా కాబట్టి దళితులు ఓటు వేయాల్సింది ఆశీర్వదించాల్సింది కడుపులో పెట్టుకోవాల్సింది ఈటల రాజేందర్ గారిని మనం చేస్తా ఉన్నాను నేను ఇంకో అడుగు ముందుకెళ్ళాను ఆ దళిత బంధు పథకానికి ఏం పేరు పెట్టాలా ఈటల రాజేందర్ హుజూరాబాద్ దళిత బంధు పథకం అని పెట్టాలని చెప్పి మనం చేస్తాము అటువంటి మేము దళిత బంధు పథకాన్ని అడ్డుకుంటున్నామని అబద్ధాలు చెప్తా ఉన్నాను అబద్ధాలు నేను ఒకటే మనం చేస్తున్నాను ఎప్పటి వరకు అప్పున్నది ఎలక్షన్ కమిషన్ అది కూడా ఇంకో 7 రోజులు అయిపోతుంది నేను ఈరోజు మీ గ్రామం నుంచి ఈ చౌరాస్తా నుంచి ఈ టీవీల ద్వారా అడ్డుకుంటున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి
టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. అయ్యా ఏడు రోజుల తర్వాత ఎవరు అడ్డుకోరు కదా, ఎలక్షన్ కమిషన్ ఎందుకు అడ్డుకుందో అది నీకే తెలుసు, ఎవరు ఉత్తరాలు ఎవరి ఉత్తరాలు పెట్టించారో మీకే తెలుసు, ఎందుకు ఆపారో మీకు తెలుసు, డబ్బులు లేకుండా ఆపారు. కానీ మళ్ళా చెప్తాను, కానీ మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ 30 తేదీకి అయిపోతుంది, వారం రోజులే, కొంపలే మునగదు. ఈ వారం రోజుల తర్వాత ఒకే రోజు మీరు సర్వే చేయించారు కదా, తెలంగాణ అంతా కూడా ఒకే రోజు. మీరు ఇంటికి రాకపోతే చచ్చిపోయినట్టే లెక్క. దుబాయ్లో ఉన్నోడు ఫ్లైట్లు పట్టుకొని వచ్చాడు, బాంబేలు ఉన్నోళ్ళు బస్సులు పట్టుకొని వచ్చారు, లారీలు పట్టుకొని వచ్చారు, సకల జనుల సర్వే చేశారు, సమగ్ర సర్వే చేశారు. ఆ సర్వేలో ఏమైందో ఇంతవరకు తెలియదు, చచ్చిపోయారో బతికారో తెలియదు, ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేను అంటున్నాను, ఒక్కరోజే మీరు సర్వే చేసే శక్తి ఉన్నది కదా, మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకే రోజు హుజూరాబాద్ లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డకు ఇచ్చిన మాట ప్రకారం మీ నోట్లో నిజంగా మీరు చెప్పేటువంటి మాట నిజమైతే, మీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి దళిత బిడ్డకు ఎలక్షన్ అయిన మరోజు ఒకే రోజు డబ్బులు ఇవ్వాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను కూడా సహకారం అందిస్తా, మా పార్టీ కార్యకర్తలు సహకారం అందిస్తారు, మా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఆ పబ్బుల పంచిని పంపిణీలో మీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ ఇచ్చే పథకానికి కూడా మా ఈటల రాజేందర్ పేరు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఆడబిడ్డలందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది, ప్రతి వ్యక్తికి 0 అకౌంట్తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మీ అందరికీ తెలుసు, రైతులకు 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం వేస్తాం. ఈరోజు ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు ఎరువులకు, ఏదైతే వ్యవసాయానికి వాడేటువంటి ఎరువులకు ఒక్క న్యాయ పైస కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఈటల రాజేందర్ పార్టీ అని మనం వేస్తా ఉన్నాను. అంతేకాదు మీ అందరిని కోరుతా ఉన్నాను, ఇంతకుముందే చెప్పారు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, మీకు 3 రూపాయి కేజీ బియ్యం వెనక కేసీఆర్ 2 రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారు 29 రూపాయల నుంచి 32 రూపాయల వరకు ఇస్తారు. అంతేకాదు ఇటీవల కరోనా వస్తే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచితంగా, దేశవ్యాప్తంగా ఈరోజు ఉచితంగా సంవత్సరం పాటుగా పైన ఈ దీపావళి వరకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. అదనంగా 1 రూపాయి కేజీ బియ్యం కాకుండా ఉచిత బియ్యం కూడా ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున వస్తున్నాయమ్మా బియ్యం. అవి ఎవరిస్తున్నారు? కేసీఆర్ కాదమ్మా, అది నరేంద్ర మోడీ గారు, ఈటల రాజేందర్ పార్టీ అని మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు, ప్రధానమంత్రి సడక్ యోజన ప్రేమిత గ్రామాలకు రోడ్లు, మన పిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్తే మిడ్ డే మీల్స్ తింటారో మధ్యాహ్నము, అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పథకం. ఈరోజు మన పిల్లలకు స్కూల్స్ వెళ్తే యూనిఫామ్ ఏదైతే ఇస్తారో అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు అనేక రకాలుగా సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు అన్ని విషయాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ కుటుంబము అబద్ధాలు ఆడుతూ ప్రజలను మొబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను నిన్ననే రామప్ప దేవాలయానికి వెళ్ళి రుద్రేశ్వర దేవి దర్శనం చేసుకున్నాను, 1000 స్తంభాల గుడికి వెళ్ళి రుద్రేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. ఈరోజు మరి ఈ ప్రచారానికి వస్తప్పుడు అమ్మ భద్రకాళి దేవాలయం దగ్గరికి వెళ్ళి భద్రకాళి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. నేను మనవి చేస్తా ఉన్నాను, తప్పకుండా ఈ ఎన్నికలు ఏమవుతున్నాయో ఈ ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలకు అదృష్టము ఈరోజు నియంతృత్వానికి, కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడేటువంటి అవకాశము తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ప్రజల అదృష్టము ముందుగా మీకొచ్చింది. మీరు